అవే అబద్ధాలు. ఏ అబద్ధాలు? జెండా సాక్షిగా గవర్నర్తో పలికించిన జగన్ సర్కార్, లేని అభివృద్ధిపై గణతంత్ర వేదికపై అంకెల గారడి, ప్రసంగ పాఠంలో సచివాలయాలు, వాలంటీర్లు, వాటితోనే గ్రామ స్వరాజ్యం సాకారమైందని ఏకరువు. ఎక్కడ గ్రామ స్వరాజ్యం? ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం నిధులు అవి ఇవి మొత్తం ఖాళీ చేశారు కదా. పంచాయతీల ఖజానా మొత్తం గల్లా పెట్టంతా ఖాళీ చేశారు, రూపాయి కూడా లేకుండా చేశారు. అది ఆ గ్రామ స్వరాజ్యం. వీధి లైట్ వేయాలంటే డబ్బులు లేవు గ్రామ పంచాయతీల్లో సర్పంచులకి. పారిశుద్ధ్య నిర్వహణ చేయాలంటే డబ్బులు లేవు. పైగా వాళ్ళు సొంత డబ్బులతో చేసిన పనులకు బిల్లులు రావు. ఇది గ్రామ స్వరాజ్యం అంట. అంటే సచివాలయాలు పెట్టకనే గ్రామ స్వరాజ్యాలు వచ్చేసినాయా? అంతకుముందే ఉండే కదా గ్రామ పంచాయతీ కార్యాలయాలు, వాటినే సచివాలయాలు చేశారు. తేడా ఏముంది? కొత్తగా సాధించింది ఏముంది? కాకపోతే ఒక 10 మంది సిబ్బందిని ఎక్స్ట్రా పెట్టారు అంతే. అధోగతిలో సప్లాన్, అయినా దేశంలో అగ్రస్థానం అట. ఎలా అగ్రస్థానం? అసలు సప్లానే లేదు, సప్లాన్ నిధులే లేవు, వాటిని నవరత్నాలకు మళ్ళించారు, అయినా దేశంలో అగ్రస్థానం అని. మరి పచ్చాబద్ధం కాదా ఇది? అమ్మఒడికి ఇచ్చేది 13,000, చెప్పించింది 15,000. అమ్మఒడికి ఆల్రెడీ ఒక 1,000 రూపాయలు మరుగుదొడ్ల నిర్వహణ అది ఇదని ఆల్రెడీ కట్ చేసుకుంటా ఉన్నారు 15,000లో. మరొక 1,000 రూపాయలు కూడా పాఠశాల నిర్వహణకు, దేనికో మరొకదానికి, ఆయాల కోసం అనుకుంటా, దానికి కూడా కట్ చేసుకుంటా ఉన్నారు. కేవలం 13,000 మాత్రమే ఇస్తూ ఉన్నారు, కానీ మేము 15,000 ఇస్తున్నామని చెప్పారు. త్రైమాసికం ముగిసిన వెంటనే ఫీజులు ఇస్తున్నారట. ఈ ఏడాది ఇప్పటిదాకా ఒక్క క్వార్టర్కి ఇవ్వలేదు. అది ఏదో ఫీజు రియంబర్స్మెంట్ ఉందో అది మేము త్రైమాసికం ముగిసిన వెంటనే ఇస్తున్నామని చెప్పారు, కానీ ఇప్పటిదాకా ఒక్క క్వార్టర్ కూడా ఇవ్వలేదు ఈ ఏడాది. అవన్నీ గత ఏడాదివి. వేదిక మారచ్చు, పలికే వ్యక్తి గవర్నరే కావచ్చు, అది త్రివర్ణ పతాకం రెపరెపలాడే గణతంత్ర దినోత్సవమే అయ్యుండొచ్చు, అయినా జగన్ ప్రభుత్వం చెప్పే అబద్ధాల్లో మాత్రం మచ్చుకోకుండా మార్పు ఉండదు. ఏదో ఒకటి అయితే పొరపాటు అనుకోవచ్చు, కానీ ఆశాంతం అవే అవాస్తవాలైతే ఏమనుకోవాలి? గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్తో ప్రభుత్వం పలికించిన ప్రసంగం నిండా అసత్యాలు, అర్ధసత్యాలే. ఏదైతే గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ గారికి ఒక ప్రసంగం ఇస్తారు, ఆయన ఏం చేస్తారు? ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో చదివేస్తారు. ఆయన కూడా అలవాటే కదా గవర్నర్ గారికి, గౌరవనీయులైన గవర్నర్ గారికి ఏ ఫైల్ పంపించినా సరే దాంట్లో ఏముంది ఏమి చూడకుండా సంతకాలు పెట్టడం పంపించాడు. అది మూడు రాజధానులు అయినా, శాసనమండలి అయినా, ఇంకోటైనా, ఎమ్మెల్సీలైనా, నేర చరిత్ర ఉన్న ఎమ్మెల్సీలు ఉన్నా కూడా ఆయన సంతకం పెట్టేస్తారు, అభ్యంతరం కూడా చెప్పరు.